రామ్ని ఎలా రక్షించుకోవాలో కూడా నాకు బాగా తెలుసు. గాయత్రి గానా అర్చన గానా? నువ్వు గాయత్రివు కాదు అర్చనవనే నిజం. ఆ రాక్షసికి తెలిసిపోయిందా అమ్మా? అవును. వన్నీ ప్రాణాలు కాపాడాలి అంటే ఇలా చేయక తప్పలేదమ్మా. అమ్మా గాయత్రి, బన్నీ ఆచూకీ ఏమైనా తెలిసిందా అమ్మా? లేదు మామయ్య. అయ్యో భగవంతుడా, బన్నీ. అమ్మా గాయత్రి, బన్నీ ఒక్కడేనమ్మా మనకు మిగిలిన ఆశాదీపం. వాడిని ఎలాగైనా కాపాడుకోవాలి. ఆ కిడ్నాపర్స్ డిమాండ్ చేసినట్టు కోటి రూపాయలను వాళ్ళ ముఖాన్ని కొట్టి మన బన్నీని క్షేమంగా తెచ్చుకుందామమ్మా. అవును గాయత్రమ్మ గారు, బన్నీ బాబు ఎలా ఉన్నాడో అని నా గుండె లబలబల ఆడిపోతుంది. అసలే అర్పకుడు, ఆకలికి తట్టుకోలేని పసివాడు. అమ్మా, ఆ కిడ్నాపర్స్ గాని మళ్ళీ ఫోన్ చేశారా? లేదు మామయ్య, చేయలేదు. అయ్యో భగవంతుడా, ఏం పాపం చేశావని మాకు ఈ శిక్ష. అత్తయ్య మీరు కంగారు పడకండి, ఎలాగైనా బన్నీని కాపాడతాను. నా కంఠంలో ప్రాణం ఉండగా బన్నీకి ఏమీ కాదు, కానివ్వను. సౌందర్య చెప్పు. శశాంత్ అంత ఓకేనా? ఆ ఆ ఆ మాట్లాడవే. అదే అంత ఓకే, కానీ కానీ చిన్న పొరపాటు జరిగింది సౌందర్య. పొరపాట అంటే? ఆ అదే, మన రౌడీ వెదవులు చేసిన పొరపాటు వల్ల బన్నీ ఏం చేశాడు? అడిగేది నిన్న ఏం చేశాడు? బన్నీ నన్ను చూసేశాడు. సౌందర్య, ఆ బన్నీ గడు నిన్ను చూసి గుర్తుపడితే ఎంత ప్రమాదమో తెలుసు కూడా ఇంత కేర్లెస్ గా ఉన్నావంటే. సారీ సౌందర్య. ఆపు, సారీ అట సారీ. కేవలం కిడ్నాప్ తో పని పూర్తయిపోతుంది అనుకున్నాను, అయినా తప్పు మీది కాదు నాది. మీలాంటి చేతకాని వాళ్ళకి బన్నీని అప్పగించారు చూడు, ముమ్మాటికి తప్పు నాదే. ప్లీజ్, అనుకోకుండా జరిగింది, దానికి నేనేం చేయను? ఏడు, నన్ను కిడ్నాప్ చేసింది మా బాబాయే అని ఆ బన్నీ పోలీసులకి చెప్తే నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, అక్కడ తీరిగ్గా కూర్చొని ఏడు. సౌందర్య, నేను చేసింది తప్పే, కానీ జరిగిపోయింది, నువ్వే కోపడితే నేనేం చేయను? ప్లీజ్ ఈ ఒక్కసారికి. ఓకే. మరి ఆ రాము పోలీసులు దొరికాడా? ఇంకా లేదు, పోలీసులు అన్ని చోట్ల వెతుకుతున్నారు, తప్పకుండా దొరుకుతాడు, దొరికి తీరుతాడు. మరి అర్చన, అర్చన ఏం చూస్తుంది? ఓపెన్ అయిపోయింది, దానికి 24 అవర్స్ గడువు పెట్టాను. ఈలోగా రామ్ దొరికితే అర్చన ఖచ్చితంగా ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. బన్నీ ప్రాణాలు దాని భర్త ప్రాణాలు పోకుండా ఉండాలి అంటే అది నా ముందు ఓడిపోవాలి.
తల దించుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేలా చేసి పంతాన్ని చెల్లించుకుంటుంది సౌందర్య. ఇప్పుడు ఆ రాముని ఎలా పట్టుకోవాలి? పోలీసుల కళ్ళల్లోనే కారం కొట్టి తప్పించుకున్నాడంటే ఎవడు తాగుబోతు రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. రై లేరా నిన్నే రేయ్ లేరా విని రేయ్ ఈ రోడ్ దేవినా నీ బాబుగడ కట్టించిన బెడ్రూమ్ అనుకున్నావా? లేరా నిన్నే లెమ్మంటుటే కనకయ్య కనకయ్య అంటారు నన్ను. ఏయ్ నువ్వు కనకయ్యవైతే నాకేంటి, రామయ్యవైతే నాకేంటి? లే లే ముందు. తమరు సరిగ్గా ఎన్నట్టు లేదు. నా పేరు కనకయ్య, రామయ్య కాదు, రాము అంతకన్నా కాదు. ఏంటి ఇప్పుడేమన్నా? నేనన్నదే తమరిన్నదే, తమరిన్నదే నేనన్నది. అంటే మేడం గారు తెలివైనవారు, క్యాషింగ్ చేసేశారు. పోలీసు వాళ్ళు క్యాషింగ్ చేయాలనుకున్నారా రాము? రామ్ ప్రసాద్ ఎక్కడన్నాడా నాకు తెలుసు. నువ్వు చెప్పేది నిఖార్సైన నిజం. తాగుపోతుంది కదా సత్యన అబద్ధమాన్. రాము ఎక్కడున్నాడు నాకు బాగా తెలుసు. ఎక్కడ ఎక్కడ అమ్మా, పెట్రోల్ పడందా కారు నడిచిద్దా? ఎంత కావాలి? ఇప్పుడు ఇప్పుడు వచ్చారు కరెక్ట్ రూట్లోకి. మ్యాటర్ సీరియస్ కదా, మరి మోట కూడా బరువుగా ఉంటే. ముచ్చటగా మూడు ఇప్పటికే. సరే ముందు చెప్పు రాము ఎక్కడున్నాడు. మాయలు పగిరి ప్యానల్ శిలకలో ఉన్నట్టు తమరు ఆ పోలీసు వాళ్ళు ఎత్తుకుతున్నారే రాము, ఆ రామ్ ప్రసాద్ నా ఇంట్లోనే ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్నాడా? ఏయ్ నువ్వు చెప్పేది నిజమేనా? తప్పు తప్పు. తాగుబోతుండ అనుమానిస్తే కళ్ళు పోతాయి. ఏయ్ నీ ఇల్లంటే ఎక్కడా? ఆ టేపు తిన్నగా వెళ్తే ఏకర్ సెక్షన్ బత్తి వస్తుంది. అక్కడికి వెళ్ళి రొక్కమ్మ ఇల్లు అంటే చాలు, ఏ సన్నాసైన చెప్పేస్తాడు. వయసమే పరమాత్మ, ఇంటికి వెళ్ళేలోపు ఈ కట్ట ఖర్చు అయిపోవాలా. హలో, ఎవరు? ఇన్ఫార్మర్. అంటే న్యూస్, ఫ్లాష్ న్యూస్. మీరు వెతుకుతున్న కిడ్నాపర్ రాము ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడు? వీకర్ సెక్షన్ బస్తీలో రుక్కమ్మ అనే దాని ఇంట్లో. న్యూస్ కరెక్టేనా? కన్ఫర్మ్ చేసుకోవాలంటే వెళ్ళి చూసుకోండి.
కానిస్టేబుల్స్ ఆ కిడ్నాపర్ గారి ఆచూకీ తెలిసింది పదండి ఓకే సార్ టోనీ ఆగు నువ్వు ఇక్కడేనా ఉండేది అవును బాబు ఈ బస్తీలో రుక్కమ్మ ఇల్లు ఎక్కడా ఎందుకు బాబు దాని ఇంట్లో ఒక నేరస్తుడు దాక్కున్నాడని తెలిసిందిలే చెప్పు ఈ బస్తీలో రుక్కమ్మని పేరున్నోళ్ళు ఎవరు లేరు బాబు ఒకవేళ అటుపక్క బస్తీలో ఏమన్నా ఉందేమో నీ పేరేంటి మల్లమ్మ బాబు బాబు మరి నేను వెళ్ళో అట్ట అటుపక్కన ఉన్న బస్తీకి వెళ్ళి చూద్దామా చూస్తా దాని అంతా ఆ కిడ్నాపర్ గాడంతా చూస్తా పదండి ఏయ్ ఇట్రా వత్తనానండి నువ్వు ఉండేది ఇక్కడేనా ఇక్కడేనండి ఎన్నాళ్ళుగా ఉంటున్నావు పుట్టిన కాణించండి అయితే చెప్పు ఇక్కడ రుక్కమ్మ ఇల్లు ఎక్కడ ఎందుకండి ప్రశ్న కాదు జవాబు చెప్పు నీకు రుక్కమ్మ తెలుసా తెలుసండి అయితే చెప్పు ఎవరు ఇప్పుడు మీరు మాట్లాడారే ఆ రుక్కమ్మతోనే సార్ పారిపోండి
ఏమే నీ పేరు మల్లమ్మ పోలీసులకే మస్కా కొట్టాలని చూస్తావా ఈ కిడ్నాపర్ గాడి పని ఇక్కడ కాదు లాకప్ రూమ్ లో చెప్తాను జీపే గించండి బాబు 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 ఇన్స్పెక్టర్ బాబు బాబు ఆ బాబు సానే మంచోడు బాబు తనకి ఏ పాపం తెలియదు మీ కాళ్ళు అట్టుకుంటాను అతను నొక్కేండి బాబు ఏంటి ఒక నేరస్తుని దాచిపెట్టింది కాకుండా నాటకాలు ఆడుతున్నావా కాదు బాబు ఆ బాబు నేరస్తుడు కాదు సానే మంచోడు ఇంకొక మాట మాట్లాడామంటే నరికి పారేస్తా తీసుకెళ్ళండి పోలీసులకే మస్కా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారా ఈ కిడ్నాప్లు ఇన్స్పెక్టర్ గారు ఏయ్ షట్ అప్ ఇక్కడ నేనే మాట్లాడాలి నువ్వు వినాలి చెప్పు బన్నీ ఎక్కడ ఇన్స్పెక్టర్ నిజంగా నాకేం తెలియదు నీ డిమాండ్ కోటి రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తావురా ఇన్స్పెక్టర్ మాట్లాడకూడదని చెప్పాను కదా ఓన్లీ ఆన్సర్ చెప్పు ఎక్కడ దాచిపెట్టావురా గాయత్రీదేవి కొడుకు బన్నీని తెలీదు 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 బన్నీని కిడ్నాప్ చేసింది నేను కాదు రై నా సర్వీసులో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటానో నిజం చెప్పావో బ్రతికిపోతావు మొండికేసావో చచ్చిపోతావు నోరు తెరిచేదాకా కుమ్మి పారేయండి ఓకే సార్ చాలా థ్యాంక్స్ ఫోన్ చేసి ఈ కిడ్నాపర్ గాన్ని పట్టుకునేందుకు హెల్ప్ చేసినందుకు ఏమంటున్నాడు ఎంత కొట్టినా నాకేం తెలియదు అంటున్నాడు అంటాడు బాగా ముదురు కదా యజమానురాలి కొడుకునే కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసిన వాడికి చిచి చిచి ఈ మాత్రం కోటింగ్ సరిపోతుందా నో పువ్వమ్మ అన్నట్టు కాదు ఇన్స్పెక్టర్ ఎర్రగదీయండి మీ కళ్ళ ముందే పులుసు కారేటట్టు కొట్టి నిజాన్ని ఎలా కక్కిస్తానో చూడండి చెప్పరా చెప్పు చెప్పు నిజం చెప్పు చెప్పు ఎక్కడ దాచావు చెప్పు 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 చెప్పరా చెప్పు